గంజాయి గుట్కా వంటిపై పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టి దాడులు చేస్తున్నారు దీనిలో భాగంగా కర్నూలు జిల్లాలో ఓ మహిళ వద్ద గంజాయి ఉన్న సమాచారం మేరకు ఆమెను విచారణ చేసి ఆమె వద్ద ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బనగానపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ సురేష్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు పట్టణంలోని రాంభూపాల్ నగర్ బనగారపల్లి టౌన్ మౌలాలి దర్గా వద్ద కలీంగిరి ఎల్లమ్మ వద్ద సుమారు తొమ్మిది వందల యాభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు ఈమె గంజాయిని మార్కాపురంకు చెందిన రామయ్యతో కొనుగోలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు బనగానపల్లె పరిధిలో గంజాయి గుట్కా వాటిపై ఉక్కుపాదం మోపుతున్న బనగానపల్లె పోలీసులు గంజాయి గుట్కా వంటి నిషేధిత మత్తు పదార్థాలు అమ్మకాలు నియంత్రించడానికి బనగానపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి విస్తృత దాడులు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో బనగానపల్లె ఎస్ఐలు జి కృష్ణమూర్తి డి మహేష్ కుమార్ మహిళా కానిస్టేబుల్ శిల్ప సిబ్బంది ఉన్నారు